విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ మేరకు జనగామ జిల్లాలో ధర్నా చేయడం జరిగింది. పెండింగ్ లో 3,800 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితం చెలగడతా ఉన్నది. ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు కావచ్చు, డిగ్రీ అయిపోయిన విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థులు కేవలం రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థి సర్టిఫికేట్ తీసుకోలేని పరిస్థితులు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పేద విద్యార్థులు రియంబర్స్మెంట్ మీద ఆధారపడతాంటే విద్యార్థుల జీవితంతో తిరగాట మాట్లాడారు తప్ప ఏ ఒక్క విద్యార్థికి రూపాయి చేయడానికి లేవు. ప్రస్తుతం ఉన్న 5,000 రావడం స్కాలర్షిప్ కేవలం 3,500 రూపాయలు మాత్రమే వస్తా ఉన్నది. నీ ఎలక్షన్ల ఖర్చులకు, నీకు నీ ఇతర ఖర్చులకు, నీ వైభవాలకు పైసలు ఉంటాయి తప్ప పేద విద్యార్థులకు ఎనికి ఎందుకు పైసలు ఉన్నాయని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. రాబోయే రోజులలో రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకుంటే నీ ప్రగతి భవన్ ముట్టడిస్తాం. జై జై భారత్. చిందకి సంతోష్ వరంగల్ వివాక్.